దయచేసి నిశ్శబ్దాన్ని పాటించండి అంత. దయచేసి నూర్చున్నాను, దయచేసి కూర్చోండి. మీరు వీడియోలు తీయకండి ప్లీజ్, దయచేసి కూర్చోండి. కూర్చోండి, ఏదో చేయండి. మీరు కూర్చోవాలి, ఏదో చేయండి. చాలా ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు మీరు కూడా కూర్చోండి. చాలా చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిన రోజు ఇది. ఏ మాటకైతే మనం కట్టుబడి ఉన్నామో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జవాబుదారీతనంతో ప్రభుత్వం స్థాపిస్తాం. ఏ మాట మీద మనం చెప్పామో కూటమి ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకుంటుంది. ఈరోజు మీ అందరికీ జనసేన పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయం నుంచి, ఈ వేదిక నుంచి ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ, వైసీపీ వైఎస్ జగన్ గారు కానీ వారు మన వ్యక్తిగతంగా నాకు శత్రువులు కాదు. ప్రజాస్వామ్యానికి ఇది ఓడిపోయారు కదా అని చెప్పి జనసేన నాయకులు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది కక్ష సాధింపు సమయాలు కాదు, 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది. 5 కోట్ల మంది పైచులకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈరోజు దాకా మనం అడుగుతూనే ఉన్నాం. ఆ రోజులు అయిపోయినాయి, ఆ చీకటి రోజులు అయిపోయినాయి. ప్రతి ఒక్కరం బాధ్యతతోటి భవిష్యత్తు తరాల కోసం బాధ్యతని భుజాల మీద వేసుకొని చాలా బాధ్యతాయుతంగా జవాబుదారితనంతో కూడిన రాజకీయ ప్రభుత్వం, రాజకీయ మనకి ఆలోచన విధానం ఉంటుంది. నేను ఆలోచిస్తా ఉన్నాను ఒక క్షణం, ఏం మాట్లాడాలి ఈరోజు అని. ఒక నిమిషం, ఏం మాట్లాడాలి ఈరోజు అని అనుకుంటా ఉన్నాను. నా జీవితంలో ఎప్పటిదాకా విజయం తెలియదు నాకు. ఎప్పుడు ఒకే ఒకసారి సినిమాల్లో ఉన్నప్పుడు తొలి ప్రేమ అనే విజయం చూశాను. ఆ తర్వాత నాకెవ్వరు నేను విజయం సాధించానని కానీ డబ్బులు వచ్చినాయని కానీ ఏ ఒక్క సినిమా విజయం చెప్పలే నాకు. నా జీవితం అంతా ఎప్పుడు కూడా దెబ్బలు తింటానో, మాటలు పడతానో, తిట్టించుకుంటానో నేను ఎంత ఎదిగా నాకే తెలియదు. మీ గుండెల్లో ఈరోజు నన్ను తీసుకొచ్చి 21 గెలిచే వరకు నాకే తెలియదు. భారతదేశంలో 100కి 100% కొట్టేవంట జనసేన. నూటికి 100 ఇది. ఎందుకు ఈ విజయం జనసేన లేదంటే జన సైనికుల్లో, వీర మహిళల్లో, జనసేన నాయకులది కాదు, కేవలం వారిదే కాదు, 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షదే. మార్పు కావాలి. మార్పు కావాలి, పాలన మారాలి. ఇవన్నీ చాలామంది కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష. ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పు. బాబు మీరు ఇద్దరు కూర్చోవాలమ్మా, దయచేసి నువ్వు పక్కకు వచ్చేయమ్మా, నువ్వు పక్కకు రా, నువ్వు కొంచెం ముందుకన్నారా, మీరు కొంచెం ముందుకు రండి అమ్మా, మీ యొక్క అడుగులు ముందుకు రండి.
కూర్చో, ఇబ్బంది పెడతాం, దయచేసి కూర్చో, దయచేసి కూర్చోవాలయ్యా, మీరు కూర్చోవాలి. మీరు మొత్తం సభ ఆపేస్తున్నారు. మీరు సాగర్ పకర్ సాగర్ సాగర్ పకర్ ఇది